దాస నారాయణరావు గారికి సహజ నటి శ్రీమతి జయసోద గారికి వేదికను అలంకరించిన అభిషేకం టీముకు ఈటీవీ సంస్థ రిప్రజెంటేటివ్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్ అన్ని ఆల్ ఇన్ ఆల్ బాపిరెడ్డి గారికి అజయ్ శర్మ గారికి అందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక అద్భుతమైన పండగ. బుల్లితెర కాదు, ఇది బుల్లితెర పెద్దతెర కంటే కూడా మించింది అని ప్రూవ్ చేసిన ఒక అద్భుతమైన పండగ ఇది. తెలుగులో ఒక సీరియల్ 2000 ఎపిసోడ్లు దాటం అనేది ఒక నూతన రికార్డు సౌత్ ఇండియాలో. ఇది 2000 తాగుతుందా, 3000 తాగుతుందా, 5000 తాగుతుందా, లేకపోతే దాసర్ గారి మనవరాలు దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తుందో మనకైతే తెలియదు, కానీ అలా అవ్వాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు సినిమా రంగంలో ఒక మలుపు తిప్పి సినిమాకి కథే ముఖ్యం, ఆర్టిస్ట్ ముఖ్యం కాదు అని చెప్పి ప్రూవ్ చేసి తన మొట్టమొదటి చిత్రం తాత మనవడితోనే డంకా ముగించి ఇంతవరకు ప్రపంచంలో ఎవరో తీయనని సినిమాని తీసిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత రికార్డు హోల్డర్ శ్రీ దాసరి నారాయణరావు గారి సంగతి అందరికీ తెలుసు. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి చదువుకోవడానికి కూడా డబ్బులు లేక ఓ వడ్రంగి మేస్త్రి దగ్గర పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజులు పుస్తకాలు కొనుక్కొని స్వయంకృషితో చదివి డిగ్రీ సంపాదించి నాటకాలు రాసి చిన్నప్పుడే నాటకాల్లో కూడా నటించి ఒక రంగస్థలం మీద మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత సినిమా రంగంలో ప్రవేశించి తనకు తానే సాటి సరిలేరు నీకెవ్వరు అన్న పరిధిలో ఆయన నిరూపించుకున్న సంగతి మనకందరికీ తెలుసు. ఒకనొకసారి డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు దాసరి నారాయణరావు గారి గురించి మాట్లాడుతూ హీజ్ ఎ హ్యూమన్ కంప్యూటర్, ఆయనకి తెలియంది లేదు, సినిమా రంగంలో ప్రతి ఒక్కటి కూడా తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే దాసరి నారాయణరావు గారు అని చెప్పి ఆయన పొగిడైన సంగతి కూడా మీకు తెలుసు. ఒకప్పుడు ఒక పక్కన సినిమాల్లో విపరీతమైన బిజీగా ఉంటూ, హిందీ సినిమాల్లో బిజీగా ఉంటూ, తెలుగు సినిమాల్లో బిజీగా ఉంటూ, ఆయన కాల్షీట్ ఇస్తే చాలు అని ఎదురు చూస్తున్నటువంటి అనేక సందర్భాల్లో ఆయన రాబోయే రోజుల్లో టీవీ ఎంత డామినేట్ చేస్తుందో, టీవీ యొక్క మరి ఇంపార్టెన్స్ ఏమిటో ఆ రోజునే తెలుసుకున్న ఒక వ్యక్తిగా, ఈ రోజున ఉన్న ఈ ఛానల్స్ ఏవీ లేని ఆ రోజుల్లో, ఒక దూరదర్శన్ మాత్రమే ఉన్న ఆ రోజుల్లో, దూరదర్శన్లో నేషనల్ నెట్వర్క్లో విశ్వామిత్ర అనే అద్భుతమైన సీరియల్ని తీసి ఆల్ ఇండియా లెవెల్లో కూడా దాన్ని చక్కగా అన్ని భాషల్లో కూడా వచ్చేటట్టుగా చేసిన ఘనత కూడా దాసర్ గారికే దక్కింది. అలాగే ఇప్పుడు అభిషేకం, ఈ అభిషేకం సీరియల్ కూడా మరి ఆయన పర్యవేక్షణ చేస్తూ ఇవ్వాల్సిన సూచనలు ఇస్తూ సబ్జెక్టు డెవలప్మెంట్ ఇప్పటికే డిస్కస్ చేస్తూ ఆయన శిష్యుల చేత ఈ అద్భుతమైనటువంటి సీరియల్ని 2000 ఎపిసోడ్లు చేశారు అంటే ఇది ఎంత అద్భుతమైన చరిత్ర ఒకసారి ఆలోచించండి. ఇందాక ప్రభు చెప్పేటప్పుడు రికార్డులు రాయాలన్నా రికార్డులు తిరగరాయాలన్నా ఆయనకే మరి సాటి అని చెప్పి చెప్పిన మాట అది నూటికి నూరు పళ్ళు నిజం. ఈ రికార్డుని ఎవరు కూడా దాటలేనటువంటి స్థాయికి ఈ అభిషేకం సీరియల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక అది చూస్తుంటే అబ్బో చాలామంది నటినట్లు ఉన్నారే అని అనుకున్నాం. ఇప్పుడే అడిగారు నరసింహరాజు ఎలా ఉన్నాడయ్యా అని. నిజంగా ఇవాళ నేను చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఈ రోజున బతకగలుగుతున్నారంటే, మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నారంటే దానికి కారణం బుల్లితెర. టీవీ లేకపోతే ఇవాళ రోజున చాలామంది పస్తులు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ పరిస్థితి నుంచి కాపాడుతూ మళ్ళీ మేమందరం కూడా ఇవాళ జనంలో సినిమాలు ఎక్కువ చేయకపోయినా ఇవాళ ప్రజల్లో ఉండగలుగుతున్నామంటే దానికి కారణం టీవీ. అలాంటి టీవీ ఇవాళ ఇంటింటికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు వినోదం వెతుక్కుంటూ మనం వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు వినోదమే వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చేసింది. ఇవాళ రోజున సూర్యుడితో ఉదయం తూర్పున ఉదయించకపోయినా తెల్లవారుతుందేమో కానీ టీవీ ఆన్ చేయకుండా టీవీ చూడకుండా ఎవరికి పొద్దుపోదు అంటే మరి అందులో అతిశయోక్తి లేదు. నాలుగు రోజులు కనుక టీవీ మానేస్తే, టీవీ కనుక ఏదన్నా కారణం చేత ఆపేస్తే చాలామందికి పిచ్చెక్కిపోతుంది.
అసలు ఈ సీరియల్స్ అన్నీ ఏంటి, ఇది ఏమైపోయింది, ఆ క్యారెక్టర్ అయిపోయింది, ఈ క్యారెక్టర్ అయిపోయిందని ఆడాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి అద్భుతమైనటువంటి ఈ టీవీ మీడియాని సక్రమమైన పద్ధతిలో వినియోగించుకొని మంచి మంచి సీరియల్స్ రావాలని వాళ్ళు సినిమా చేయలేని పని కూడా టీవీ చేయగలిగి చూపిస్తుంది. ఎందుకంటే సినిమాకి కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులు దాటి వెళ్ళలేం, టైం అనేది ఒకటి ఉంటుంది. మరి సీరియల్ దగ్గరకు వచ్చినప్పటికీ అవన్నీ ఉండవు కాబట్టి మరి బ్రహ్మాండంగా అద్భుతమైన మనం ఏం చెయ్యాలనుకున్నామో ఏం చెప్పాలనుకున్నామో చెప్పేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ మీడియా ద్వారా ఉంది. అలాంటి మీడియాలో ఉన్న ఈ ఇందులో పనిచేసినటువంటి నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ మా గురువు గారి దగ్గర ఉన్నటువంటి మరి శిష్యులందరూ కూడా దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్. ఇంతవరకు సినిమా రంగంలో ఇన్ని సినిమాలు తీసింది ఒక దాసరి నారాయణరావు గారే అని చెప్పి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ చెప్పాం. మళ్ళీ ఆయన రికార్డుని ఎవరైనా దాటగలిగితే ఆయన శిష్యులు దాటాలి తప్ప మరెవరు కూడా దాటలేరు అనేది కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ నిజంగా దాసరి గారు, మురళీమోహన్ గారు కానీ, నాకు కానీ, మోహన్ బాబు గారు కానీ, మా అందరికీ విఆర్ ఆల్ ఫ్రమ్ హిస్ యూనివర్సిటీ, స్టూడెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ స్టూడెంట్ ఆఫ్ డిసిప్లిన్ కూడా నేర్చుకుంది మేము దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచే. సో వారు యాజ్ అ డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఈరోజు వారు ప్రొడ్యూస్ చేసిన అభిషేకం 2000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ సౌత్ ఇండియాలోనే ఇది రికార్డ్ క్రియేట్ చేసింది, సో ఇంకా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేయాలని. అండ్ మంచి సీరియల్స్ అంటే లైక్ మురళీమోహన్ గారు చెప్పినట్టు చాలామంది ఆర్టిస్టులకి సినిమాలు ఎక్కువ లేని వాళ్ళకి టీవీ ఎస్పెషలీ ఒక ఈ సీరియల్స్ అన్నది నిజంగా ఇట్స్ గాడ్స్ అండ్ బ్లెస్సింగ్ లాగా అన్నమాట. సో వన్స్ అగైన్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్. ఆయన నేను ప్రియ శిష్యుడే. ఇండస్ట్రీలో ఎవరైనా పిలిస్తే కోటయ్య అని పిలిచేది ఆయన ఒక్కడే. దానికి ముందు మా అమ్మ, మా నాన్న, మా అక్కలు, చెల్లెళ్ళు, మా పెన్నమ్మలు కోటయ్య అని పిలుస్తారు, కానీ ఇండస్ట్రీలో పిలిచిన ఆ ఏకైక వ్యక్తి కోటయ్య అని పిలిచేది ఆయన ఒక్కడే. అంత ఆత్మాభిమానం ఆయన అంటే అంత అభిమానం ఆయనకి. ఏ రోజు కూడా ఇది కాదు, ఇది వద్దు, ఇది బాగలేదని ఏ రోజు కూడా ఆయన నన్ను అడ్డుపెట్టలేదు. ఆ విధంగా నాకు ఫుల్ స్వతంత్రం ఇచ్చి 200 ఎపిసోడ్ల వరకు నేను చేయడానికి అవకాశం కల్పించి ఒక మంచి సీరియల్ చేసిననే తృప్తితో నేను కొన్ని కారణాల వల్ల నాకు పర్సనల్ ఏదో ప్రాబ్లమ్స్ ఉండి ఆ తర్వాత నేను చేయలేకపోయాను. నేను వేరే ఇప్పుడు ప్రస్తుతం అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ ప్రోగ్రాము చేయట్లేదు, హాయిగా రెస్ట్ తీసుకొని ఇంట్లోనే ఉంటున్నాను. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం 2000 ఎపిసోడ్స్ జరిగింది అంటే బేస్మెంట్ నాదే, కానీ దానికి ఇచ్చిన బలం, దానికి ఇచ్చిన శక్తి, దానికి ఇచ్చిన నమ్మకం మొత్తం ఆయనదే. ఆయన ఇవ్వకపోతే నేను ఇంత దూరం చేయగలిగేవాడిని కాదు. నమ్మకం నా మీద పెట్టుకుని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా గురువుగారికి నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు సహకరించిన ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మీడియాకి, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను 17 17 వయసులో గురుగారి దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను. ఆయన దగ్గర ఆయన నేర్చుకుని ఆయన బ్యానర్లో డైరెక్ట్ చేసిన అదృష్టం నాకు కలిగింది. చాలా థ్యాంక్స్. ఇది 200 ఎపిసోడ్ అప్పుడు ఇలాంటి ఫంక్షన్లోనే గురుగారు ఇక మీట రాజేంద్ర డైరెక్ట్ చేస్తారని చెప్పారు. ఇది 500 ఎపిసోడ్ దాకా వెళ్ళాలని ఆయన తింటే బాపినేటి గారు అవేళే ఇది 2000 ఎపిసోడ్ వెళ్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ మీద ఆయనకు అంత అప్పుడే అంత నమ్మకం ఉంది. అందులో నేను కూడా కొన్ని 100 ఎపిసోడ్లు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అభిషేకంలో చేయడం అంత గొప్పది అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇది చాలా అరుదైన రికార్డ్. ఇప్పుడు ఎన్ని ప్రొడక్షన్ హౌస్ వచ్చినా సరే 2000 ఎపిసోడ్లు మైలురాయి రావడం అంటే నాట్ ఎ జోక్. గురుగారు లాంటి బ్యానర్, ఆయన కథ, ఎంతో పేరున్న టెక్నీషియన్స్, వాళ్ళ సారథ్యంలో వచ్చిన ఈ సీరియల్లో నేను ఒక మెయిన్ లీడ్ చేసినందుకు అంటే ఎప్పుడు ఇప్పటికి కూడా నేను అడుగుతుంటా ఛానల్ వాళ్ళని, దాండవ్ గారిని, అందరినీ అవన్నీ మళ్ళీ అభిషేకంలో పిలవండి, మళ్ళీ అభిషేకంలో పిలవండి అడుగుతుంటా. కారణం ఏంటంటే నేను లైఫ్లో కూడా చేయలేనేమో, యంగ్ జనరేషన్లో ఉన్నప్పుడే చాలా హీరోగా చేస్తున్నప్పుడే నన్ను తండ్రిగా చేయించారు, తాతగా చేయించారు. అంత వేరియేషన్
చేసినా సరే జనాలు యాక్సెప్ట్ చేసేలాగా టెక్నీషియన్స్ నాకు సపోర్ట్ ఇచ్చి నా చేత చేయించుకున్నారు. సో అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. ఈ సక్సెస్లో నేను భాగం అయినందుకు, నన్ను భాగం చేసినందుకు అందరికీ ఎప్పటికీ కృతజ్ఞుడే ఉంటాను. థ్యాంక్ యూ. ఆశ్చర్యంగా ఆ రోజు ఊహించింది కాదు ఏది కూడా, ఇన్ని 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 ఎపిసోడ్స్ తీస్తారు అని చెప్పి. మేము ఎందుకంటే 650 ఎపిసోడ్లు అప్పుడు మా క్యారెక్టర్స్ ఎండ్ అయ్యాయి. ఇది ఇన్ని ఎపిసోడ్లు వెళ్తుంది అనుకుంటే ఆ రోజే గొడవ చేసేవాడు ఎవరైనా, ఇంకా ఇది 700 800 అయిపోతుంది అందుకని మా జనరేషన్ మార్చేసేది అనుకున్నా. కానీ ఇంత దూరం వెళ్తుంది అనుకుంటే ఆ రోజే గొడవ పెట్టేసేవాడు. దాసరి గారు 100వ ఎపిసోడ్లో ఒకటే మాట చెప్పారు, నేను సన ఈ సీరియల్ని ఫస్ట్ అసలు ముందుండి నడిపించాం. ఆయన ఒక గొప్ప మాట అన్నాడు, పిల్లర్స్ ఆఫ్ ద సీరియల్ అని. ఎస్, అది చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఆయన ఇచ్చిన ఆ కితాబు ఎప్పటికీ మర్చిపోలేను. అట్ ద సేమ్ టైం ఈటీవీతో నాకున్న అనుబంధం చాలా గొప్పది. ఈటీవీ మొదటి రోజు నా ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఫస్ట్ డే స్వర్ణ నిలయం అని, ఫస్ట్ డే అది ఇనాగరేట్ అయ్యి ఈరోజు 20 సంవత్సరాలు అది పూర్తి చేసుకుంటుంది, 2000 ఎపిసోడ్లు ఇది పూర్తి చేసుకుంటుంది. ఇంత శుభ సమయంలో చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల నాకు చాలా చాలా హెల్ప్ఫుల్గా అయింది. అంటే అందరికీ వస్తాయి లైఫ్లో అప్ అండ్ డౌన్స్, అండ్ నాకు కూడా చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. బట్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ప్రాజెక్ట్ తండవన్నయ్య. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సజ్జనానాం దర్శనం పుణ్యం వందనం మోక్ష సాధనం స్పర్శం పాపనాశనం సాంగత్యం జన్మహిత్యం అంటారు. ఒక మంచి మనిషిని దర్శించుకుంటే పుణ్యం, నమస్కరిస్తే మోక్షం, అతనితో సాంగత్యం చేస్తే పాపాలు నశిస్తాయి, కంటిన్యూ అయితే మళ్ళీ మనకి జన్మ ఉండదు. సో అలాంటి గొప్ప సజ్జనులు ఇంతమంది కూర్చున్నారు ఇక్కడ. వీళ్ళతో పాటు నేను కూడా ఈ స్టేజ్ మీద ఉన్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. 1997 మార్చి 7వ తారీఖు కెమెరా ముందుకు వచ్చానండి కిట్టిగాడ్ అనే సీరియల్తో. ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా ఇండస్ట్రీకి వచ్చి. 97లో ఈటీవీలో బాపు గారి భాగతం ద్వారా ఎంటర్ అయ్యాను. సో 97 నుంచి ఈటీవీతో నా సాన్నిహిత్యం కొనసాగుతుంది. అలాగే గురువు గారితో 92 93లో సంసారల మెకానిక్ సినిమాలో ఆయన అబ్బాయిగా యాక్ట్ చేశాను, చైల్డ్ ఆర్టిస్ట్గా, పెళ్ళని సాటు మొగుడు. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ అభిషేకంలో ఒక మంచి పాత్ర ద్వారా నన్ను మీరు ఆదరిస్తున్నారు, చాలా గర్వంగా ఉంది. నా ఈ 25 ఏళ్ల కెరీర్లో ఎన్నో మలుపులు ఎన్నో అప్సండ్స్. ఇందాక మౌనిక చెప్తున్నట్టుగా మనకి మన తెలుగులో చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి, సీరియల్స్ తీస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. కానీ ఒక నటుడికి కానీ ఒక నటికి కానీ అవసరం వచ్చినప్పుడు మామూలుగా మనకి ఆర్టిస్టులకు ఎలా ఉంటుందంటే సక్సెస్ని బట్టి పిలుస్తారు. ఏ ఆర్టిస్ట్నైనా ఎంత టాలెంట్ ఉన్నా కూడా, ఓ సపోజ్ కౌశిక్ ఈ సీరియల్లో హిట్ అయింది కదా అతను పెట్టుకోండి అంటారు. కానీ గర్వంగా చెప్పుకుంటున్నాను, దాసరి గారిది ఒకే ఒక్క సంస్థ ఆర్టిస్ట్కి అవసరం ఉంటే పిలిచి వేషం ఇస్తారండి. అందుకు నేనే ఉదాహరణ. ఇందాక మౌనిక అన్నట్టుగా నిజంగా అభిషేకం నాకు వచ్చినప్పుడు ఒక 6.5-7 మంత్స్ బ్యాక్ ఫైనాన్షియల్గా చాలా లోలో ఉన్నాను, నన్ను నిజంగా ఆదుకుంది తాండవన్య. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గురువు గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇలాగా కనీసం దాసరి గారిని చూసే మిగతా సంస్థలు కూడా ఆర్టిస్ట్ని సక్సెస్ రేట్ని బట్టి కాకుండా వాళ్ళ అవసరాలను బట్టి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. కాకుండా అభిషేకం సీరియల్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ నాకు ఇచ్చారు లక్ష్మీ శ్రీనివాస్ గారికి, అలాగే తాండవ కృష్ణ సార్కి చాలా చాలా రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఈ అభిషేకం 2000 ఎపిసోడ్లు అంటే అసలు ఊహించడానికి కష్టం అనిపించే కార్యక్రమం ఇది. ఇది 2000 ఎపిసోడ్కి వెళ్ళడానికి మన ఆ రోజు ఫంక్షన్ చేసిన రోజున బాపినెడ్డి గారన్న వాక్ అనుకుంటున్నాను,
ఆయన నోట్లోంచి ఇలా వేలు చూపించాడు వాక్ కూడా కాదు, అది అదే 2000 అయింది. నిజంగా మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ బాబినేటి గారు. సీరియల్స్ తీయాలనే తాపత్రయం, సీరియల్స్ తీసి డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచన చాలామందికి ఉంది, చాలా చోట్ల జరుగుతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా సీరియల్ అనేది నాకు ఒక ఫ్యాషన్. విశ్వామిత్ర సీరియల్ తీసినప్పుడు అంతకుముందు రామాయణం తీశారు, దాన్ని వీక్లీ 300,000కి ఒక ఎపిసోడ్, 300,000కి దానికి మార్కెటింగ్ చేశారు, సేల్ చేశారు. దానిపైన వాళ్ళు ఎంత సంపాదించుకున్నారో తెలియదు. అలాగే మహాభారతం 6,000కి మార్కెటింగ్ ఇచ్చారు. కానీ విశ్వామిత్ర నేను 900,000కి ఇచ్చాను. అంటే ఆ రోజుల్లో ఫస్ట్ టైం అప్పుడు లో బ్యాండు హై బ్యాండు రన్ అవుతున్న టైంలో బీటా కేమ్లో తీసిన మొట్టమొదటి సీరియల్ విశ్వామిత్ర. ఆల్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా బీటా కేమ్ యూజ్ చేసిన సీరియల్ విశ్వామిత్ర. అప్పటి నుంచి ఎక్విప్మెంట్ అది చూసి ఎడిటింగ్ మొత్తం అన్ని డబ్బింగ్ అన్నీ జరుగుతూ ఉండే మా కాంప్లెక్స్లోనే. పద్మకి చాలా ఇంట్రెస్ట్ సీరియల్స్ తీయాలని. అప్పటికి ఛానల్స్ రాలా, ఒక ఏషియన్ నెట్వర్క్ మాత్రం ఒక 4 గంటలు మెడ్రాస్లో ఇచ్చేవారు. దాని తర్వాత సన్ కేబుల్ సన్ ఉండేది, ఇవే ఛానల్స్. దాని తర్వాత జెమిని. ఈటీవీ వచ్చిన దగ్గర నుంచి సీరియల్స్ మీద చాలామందికి మమకారం పుట్టింది. అందులో ముఖ్యంగా మా పద్మ ఏమంటే సీరియల్ తీయండి అని. ఇప్పుడు 15-16 సంవత్సరాల క్రితం ఆఫీసులో ఒక రోజున మేము ఏదో పూజ చేస్తుంటే అందరికీ అడ్వాన్సులు ఇచ్చేసింది. ఆవిడ అడ్వాన్సులు ఇవ్వడం ఒకసారి కాదు, మొత్తం నాకు తెలిసిన 4 సార్లు అడ్వాన్సులు ఇచ్చింది. ఆ అడ్వాన్స్ 4 సార్లు తీసుకున్న వాళ్ళలో బహుశా సంజీవ్ 4 సార్లు ఉండి ఉంటాడు, నాకు డౌటే. ఆమెకి అంత ఫ్యాషన్, ఎందుకంటే ఆమె సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 10:30 దాకా ఆ టీవీనే పట్టుకుని ఉంటుంది. జెమినిలో మంచి టీవీ సీరియల్ వస్తే అది అయిపోయిన వెంటనే ఈటీవీలో వస్తే ఈటీవీకి చేయించి, ఈ రకంగా కంటిన్యూస్గా సీరియల్స్ చూసే అలవాటు ఉన్న వ్యక్తి పద్మ, మా ఆవిడ. ఆమె ఎప్పటి నుంచో ఇది ప్రారంభించాలని మళ్ళీ అడ్వాన్సులు ఇచ్చింది. ఈసారి నేను డిసప్పాయింట్ చేయడం కూడా అనుకున్నాను, ఎందుకంటే ఆమె ఆరోగ్యం కూడా అంతగా బాగుంటలేదు. స్టార్ట్ చేయాలనుకున్నా, అనుకున్నప్పుడు నా మనసుకు తట్టిన పేరు అభిషేకం. అప్పటి కథ కూడా అనుకోలే అభిషేకం, ఎందుకంటే ప్రేమాభిషేకం ఎలా తట్టిందో అభిషేకం కూడా అలాగే తట్టింది. ప్రేమాభిషేకం ఎలా చరిత్రను సృష్టించిందో అభిషేకం కూడా అలాగే చరిత్రను సృష్టించింది. అభిషేకం అనుకున్న తర్వాత నేను గతంలో చేసిన కొన్ని సినిమాలు అవి ప్రేరణ పెట్టుకుని కథను తయారు చేశాను. చాలా బాగా వచ్చింది కథ, సంజీవి మేమంతా కూర్చుని చాలా వర్క్ చేశాం. ఒక డిఫరెంట్గా ఉండాలి, అత్తమామల గొడవలు ఈ తగాదాలు అవి లేకుండా ఒక పొయిటిక్గా వెళ్ళిపోవాలి. నేపథ్యం, మన తెలుగు నేపథ్యం వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, అవుట్డోర్స్ ఎక్కువ షూట్ చేయాలి అనే ఆలోచనతో ప్రారంభించిన సీరియల్ ఇది. ఈ సీరియల్ నేను చూసింది రామోజీ ఫిల్మ్ సిటీలోనే, ఫస్ట్ ఎపిసోడ్ అక్కడే చూశాను నేను, ఎందుకంటే షూటింగ్ చేస్తున్నప్పుడు. చాలా కంటిన్యూస్గా బహుశా నాకు తెలిసి 100-120 ఎపిసోడ్స్ చూశాను. దాని తర్వాత ఇక చూడక్కలేదు అనిపించింది, ఎందుకంటే అంత బాగా ఫాలో అవుతూ వచ్చారు.
దీనికి ఆది పిల్లర్స్ మన వాళ్ళు కోటారెడ్డి కానీ సంజీవి కానీ వీళ్ళందరూ వేసి వేస్తే దానికి స్ట్రక్చర్ తీసుకొచ్చిన మనిషి అసామాన్యంగా స్ట్రక్చర్ తీసుకొచ్చిన మనిషి కొమ్మనప్పలు గణపతి. గణపతి మా ఇద్దరికి చాలా మంచి ఈక్వేషన్. నేను ఏ సినిమా చేసినా చాలాసార్లు అతను పిలిచి కథ చెప్తుంటాను, చాలా ఫ్రాంక్గా చెప్తుంటాడు అతను, సార్ ఇది బాగోలేదేమోనండి అని. జనరల్గా అంత ఫ్రాంక్గా చెప్పేవాళ్ళే మనకు కావాలి. అందుకే ఇంచుమించు నేను చేసే కథలన్నీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత గణపతిరావుని పిలిచి గణపతిరావు సార్ కదవినంట. అలాగే నా దగ్గర పనిచేస్తున్న డైరెక్టర్స్లోనూ అసిస్టెంట్ డైరెక్టర్స్లోనూ చాలామందికి పిలిచి చెప్తాను నేను, అందులో ముఖ్యంగా రైటర్స్లో మాత్రం గణపతి చెప్తాను. సో గణపతిరావుకి నాకు అలాంటి ఈక్వేషన్ ఉంది. ఇది అనుకున్నప్పుడు మేము ఎన్ని రిఫర్ చేసామో చెప్పలేను, ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ సీరియల్ కావాలి అనే తప్పన. నిజంగా సీరియల్ ఖర్చు పెట్టింది కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే ఒక మంచి సీరియల్ కావాలి. నేనే సీరియల్ చూస్తూ విమర్శించేవాడిని, వాళ్ళు ఏదో 60,000 70,000 ఇస్తారు, ఈ ముందేమో ఒకడేమో తీసుకొచ్చిన సీరియల్ తీసుకొచ్చినందుకు 10,000 వాడు కమిషన్ తీసుకుంటాడు, ఇంకో 10,000 ఏమో ప్రొడ్యూసర్ జేబులు వేసుకుంటాడు, 45,000 కాంట్రాక్ట్ ఇస్తాడు, ఆడొక 10,000 తింటాడు, చివరికి 30,000 చుట్టేస్తారు అని నేనే చెప్తూ ఉండేవాడు చాలాసార్లు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను చెప్పా నీకు స్క్రీన్ మీద వచ్చి దాని మీద నువ్వేమీ కాంప్రమైజ్ కావద్దు తండవ, బట్ రిచ్నెస్లో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. మ్యాక్సిమం చేయి, ఇంకో 10,000 ఎక్కువైనా పర్లేదు, ఇంకో దాంట్లో కాంపెన్సేట్ చేస్తాం. అలా చేసుకుంటూ వచ్చాం 2,000 ఎపిసోడ్స్ దాకా వచ్చాయి. నాకు దీనికి ఈటీవీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే మొదటి నుంచి ఆ సంస్థకి మాకు మధ్య చాలా రిలేషన్స్ ఉన్నాయి. బాపిరెడ్డి గారు ఇవాళ కాదు నాకు పరిచయం. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టే రోజుల్లో స్టూడియో లోపల ఎలా ఉంటే బాగుంటుందనే స్కెచ్చెస్ వేయించడానికి భాస్కర్ రాజు గారిని పెట్టి నా సజెషన్స్ కోసం ఆయన వచ్చేవారు. అంటే రామోజీరావు గారు పంపిస్తే వచ్చారు. అలాంటి అనుబంధం అది ఇప్పటిది కాదు. నేను వైజాగ్ పెడితే నేను ఎక్కడ స్టే చేసేవాడిని కాదు, ఈనాడు రామోజీరావు గారి గెస్ట్ హౌస్లో ఉండేవాడిని. నేను హైదరాబాద్లో షూటింగ్ చేస్తే వరణకు ఒకసారైనా రామోజీరావు గారి ఇంట్లో భోంచేసి వచ్చేవాడిని ఆయన పిలిచేవారు. రామోజీరావు గారి ఇంట్లో బహుశా ఎవరు షూటింగ్ చేయలేదు, నేను ఒక్కడిని 18 రోజులు షూటింగ్ చేశాను తూర్పు పడమర సినిమా. అది ఈనాటికి మాకు ఉన్న రిలేషన్షిప్. మధ్యలో ఏదైనా చిన్న బ్రేక్ వచ్చినా కూడా, బట్ ఇట్స్ ఏ జనరల్లీ కొన్ని కొన్ని సందర్భాల్లో స్నేహం ఎక్కువైనప్పుడు ఒక్కోసారి కొంచెం చిన్న ఏర్పడుతుంటాయి. అలాంటి రిలేషన్షిప్ ఉన్న బాపిరెడ్డి గారు దాన్ని ప్రమోట్ చేయడమే కాదు, ఆయనతో అజయ్ శాంత్ గారే కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ ఇప్పుడు ఏ రోజుని చిన్న ప్రాబ్లం కూడా క్రియేట్ చేయాలి. ఒకవేళ ఎక్కడైనా వాళ్ళకి తెగకపోతే వాళ్ళు డిస్కస్ చేసుకుంటే తెల్లవారుజామున లేచి కూర్చుంటే ఎదురుగా గణపతిరావును డైరెక్టర్ కూర్చుని కూడా రైటర్ నాకు అర్థమైపోయేది. ఏమైనా చెప్పా పెట్టకుండా వచ్చేసారు అంటే కాదు సార్, రేపు దాంట్లో మారాలి సార్, అంత పీకల మీద కూర్చున్నారు. పెడితే ఒక 2 గంటల్లో సాల్వ్ అయిపోయేది ప్రాబ్లం, చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇలా బ్రేక్స్లో ఇంటర్ఫియర్ అవుతూ దాన్ని చేసుకుంటూ వచ్చి ఇవాళ 2,000 ఎపిసోడ్లు, అంటే ప్రతి షాటు సెట్లో ఉండి తీసి కీర్తి ప్రతిష్టలు పొందాను. ఏ షాట్కి సెట్లో లేకుండా దీనికి కీర్తి ప్రతిష్టలు వస్తాను. దిస్ ఇస్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ వన్ థింగ్, ఇవాళ 2,000 ఎపిసోడ్లు అంటే మనం మామూలుగా అనుకుంటున్నాం, 2,000 ఎపిసోడ్లు అంటే ఏమిటో తెలుసా, 331 సినిమాలు. 2,000 ఎపిసోడ్లు అంటే 331 సినిమాలు నేను క్యాలిక్యులేట్ చేశాను.
ఒక 6 రోజులు ఎపిసోడు ఒక సినిమా. క్యాలిక్యులేట్ చేస్తే 331 సినిమాలకి మీరంతా పనిచేసినట్టు లెక్క. ఎంత వర్క్ చూడండి. అంటే నా కెరీర్ అంతా కలిపితే 150 సినిమాలు చేశా. మీరు నా కెరీరు మధ్యలో 331 సినిమా చేశారు. సో వాట్ ఎ గ్రేట్ డిఫరెన్స్. అంటే దీనికి ఎంత ప్రిపరేషన్ కావాలి, ఎంత ప్లానింగ్ కావాలి, ఎంత హోంవర్క్ కావాలి, ఎంత ఐ మీన్ మ్యాన్లీ వర్క్ కావాలి, అంటే ఎంత రాయాలి, ఎన్ని పేజీలు రాసి ఉంటారు నా ఉద్దేశంలో, టన్స్ ఆఫ్ పేజెస్. ఇంత కృషికి ఇవాళ రిజల్ట్ 2000 ఎపిసోడ్లు. ఇది 2000కి వచ్చిన తర్వాత ఇది ఆగడం అనేది ఉండదు. ఖచ్చితంగా బాపినడి గారు అన్నట్టుగా నేను దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద నాకు విపరీతమైన మమకారం పెరిగింది. ఎందుకంటే 2000 దాకా రావడమే కష్టం, ఇంకొకటి ఏదైనా గొప్పగా చేద్దామన్నా కూడా 2000కి వచ్చిన దాన్ని ఇది బిగినింగ్ అనుకుని స్టార్ట్ చేసి మళ్ళీ దీన్ని 4000 ఎపిసోడ్స్ చేసేటంత వరకు నేను నిద్రపోనని, మిగతా మన గణపతి గడ్డం పూర్తిగా తెల్లబడిపోతుందని